ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వచ్చినారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ ఏంటి ఈ సాధికారత బస్సు యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమంటే స్వతంత్రం వచ్చినాక ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఏలాంటి అభివృద్ధి కాలేదు. కేవలం ఓట్లు వేసే దాంట్లోనే మేము ముందుకున్నాము. ఈరోజు అందరూ సమానంగా తీసుకొని రావాలని, ప్రతి ఎస్సీకి ఎస్టీకి బీసీకి మైనార్టీకి రాజకీయ సమానత్వం, అదేవిధంగా మనకు మీకు అందరికీ కూడా తెలుసు ఇండ్ల స్థలాలు ఇచ్చే సమానత్వం, నవరత్నాలు ఇచ్చే సమానత్వం అంటే ఈ విద్యకు సమానత్వం, అదేవిధంగా మహిళల లోన్లు దోసే సమానత్వం, అన్ని రకాలుగా పేదవాడు కోసం ఎంచుకునింది. ఇది భగవద్గీతగా బైబిల్గా కురాన్గా తీసుకున్నారు. భగవద్గీతలో కూడా మానవ సేవయే మాధవ సేవ అన్నాడు, బైబిల్లో మానవ సేవయే మాధవ సేవ అన్నాడు, కురాన్లో మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. మానవ సేవ అంటే ఉన్నవాడికి సేవ చేసేది కాదు, లేనివాడు చేసే అభివృద్ధికి తీసుకొని సమాజంలో వీళ్ళందరూ ఈక్వల్గా వచ్చినారా వస్తూ ఉండాలా. ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయాల్లో అందరూ ఈక్వల్గా వస్తుండారా, ఏ పద్ధతి పైన ఈక్వల్గా వస్తుండారని ప్రజలకు జగనన్న చేసిన యొక్క కార్యరూపాన్ని ప్రజలకు తెలియపరిచేదానికి పెట్టినటువంటి యాత్ర ఇది. సార్ ప్రధానంగా చంద్రబాబు నాయుడు దాదాపు 52 రోజుల నుంచి రాజమండ్రి జైల్లో ఉన్నారు, అయితే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఒకసారి మీరు చెప్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మనస్తత్వం ఎట్టారంటే ఔరంగజేబు మనస్తత్వానికి చంద్రబాబు మనస్తత్వానికి ఒకే ఒక మనస్తత్వం ఇద్దరికి. ఔరంగజేబు తన పదవి కోసం తండ్రిని జైల్లో పెట్టి అన్నదమ్ములు చంపాడు. ఇతను తన పదవి కోసం తన స్వార్థం కోసం కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్కు వెన్నుపోటు పుడిచి ఎన్టీ రామారావు ఇచ్చిన అంటే ఎన్టీ రామారావు కూతుర్ని కట్టుకొని ఎన్టీ రామారావుకు మామగా అల్లుడుగా అయినాక ఇక్కడ ఓడిపోయినాక రామారావుతోనే నేను పోటీ చేస్తానని చెప్పినట్టు చంద్రబాబు నయవంశకుడు. ఆ మహానుభావుడు చిన్నప్పటి నుంచి కూడా ఎదుగుదలని ఓర్చుకోడు. ఎస్సీలుగా ఎస్టీలు ఎవరైనా గుళ్ళుకు పోతే కూడా ఒప్పుకోడు. మంచి వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని పోతే కూడా నిద్రపోడు. అంటే ఆయన మనస్తత్వం నాకు అట్టాటోడు. రామారావు జాప్ పార్టీలో చేరి రామారావు జాపించినటువంటి పార్టీనే ఆయన గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలనే కొన్నటువంటి చరిత్ర కలిగినడు అతను. రామారావుని తన రామారావుకు పుట్టిన బిడ్డలందరినీ చేతులు వేసుకొని వాళ్ళ ద్వారా రామారావుని పదవి భ్రష్టు చేసి మళ్ళీ టీటీడీ పదవినే తీసుకునేది కాకుండా పార్టీని తన వంశం చేసుకుని ముఖ్యమంత్రి అనేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఈర్ష్య ద్వేషం పగతో రగిలిపోయేవాడు. పేదవాడికి ప్రేమగా చూసే మనస్తత్వం కాదు అతనికి. పేదవాడు చదువుకోకూడదు, కూలివాడుగానే ఉండాల. పేదవాడు చదువుకుంటే మనకు పనిచేసేది ఎవరని మనస్తత్వం కలిగిన వ్యక్తి. కానీ పేదవాడు కడుపులో పుట్టిన వ్యక్తి అతను కూడా. 2 ఎకరాల పొలం కలిగినవాడు. నేను ఎలాంటి అక్రమాలు జరగలేదు, నేను ఎలాంటి అక్రమ సంపాదన చేయలేదంటే ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చింది, ఈరోజు వకీలకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఇది ఆయన మనస్తత్వం. సో మొత్తంగా భువనేశ్వరం నిజం గెలవాలంటూ ఒక యాత్ర చేయబడుతుంది, సో దానిపైన మీరేం చెప్తారు? నిజంగా భువనేశ్వరమ్మ ఆయనకి ఆమె ఎన్టీ రామారావు కూతురు. జన్మనిచ్చిన తండ్రికైనా కూడా తన కట్టుకున్న భర్త, ఎందుకంటే ఆయన ఎంత నైవంశకుడైనా తన తండ్రినే వెన్నుపోటు పోటు దించినా నిజం చెప్పాలని ప్రజలకు పోతూ ఉండదు. ఆమె నిజం ఏ విధంగా చెప్పాలంటే తన తండ్రిని చంపింది ఏ విధంగా చంపాడు, తన తండ్రి పదవిని ఏ విధంగా తీసుకున్నాడు, చంద్రబాబుకు 2 ఎకరాల పొలస్తుడు ఎన్ని వేల కోట్లకు వచ్చాడు, ఈ న్యాయస్థానంలో ఇప్పుడు ఈ విధంగా 51 రోజులు అవుతున్నది జైల్లో ఉండాడు, ఆ జైల్లో ఉండేదానికి కారణాలు ఏమిటి, అది అన్యాయమైన కేసని ఊరిక ప్రజల్ని మెప్పించేదాన్ని తిరుగుతుండదు కానీ ఆమె మనస్సాక్షికి చంద్రబాబు నాయుడికి మంచి శిక్ష ఇచ్చినట్టు తన తండ్రిని తెలిసినా తన కొడుకు కోసం తన భర్తకి అన్యాయం చేసిన భర్తని కూడా ఇది అన్యాయం కేసు అన్యాయం అంటుండదు. ఇది ఏది అన్యాయమో భువనేశ్వరిని పబ్లిక్లో చెప్పమంటున్నాము. ఎన్టీ రామారావును దించింది న్యాయమా భువనేశ్వరిని నేను క్వశ్చన్ వేస్తుండా. ఎన్టీ రామారావును దించినాడు కదా, అది న్యాయబద్ధంతో దించినాడా? రామారావు గారు గెలిచినట్టు ఎమ్మెల్యేని కొన్నాడు కదా, అది న్యాయ పద్ధతి అవినీతితో కొన్నాడా నీతితో కొన్నాడా?
Jangan mau ada di kandidat ni, iraik mood mandang ke, ayat galak jelas ni, iraik mood mandang kau ni nak kita, adi ni tu kau ni ada, awin itu kau ni ada, asalnya Chandra Babu, raktolone, awin itu marakal tapan, ni tu bentuk yang marakal lewu, khabatnya awin itu baru utak ni jadi untuk, baru kuda, awin itu ni proses cedah ni ke, awin bait kucing ni, kene naistana anu, gatupadi unde dalak, kene naistana kuda kolanik samanchind kahdi. Walantai yang tuh ni, rosu kammolan tuh girls kuni, kamma samajul lantte, kamma samajul gua jagananne premin cewol lundaru, jagananne hatmeke jus kunde wol lundaru, ma maile lantte jagananne te like chas teru, kani samma samajul gua, ini kula lantte wote iye, woga kamma kula ni ke Chandra Baba, ani kula lagi Chandra Baba capmani po bonus karna arutunan. So, matangnya jus kunde, Chandra Babu Naidu, jiwit wanita, abinit mai manje pesi, deputy CM Narayan Swamy cipta nut pariskan pesendi, praja, ini sadikara, yatra ini, itu, dan wala, ni warga laki, samanaya yang jari gendi, abih, prati garapku cece, betangane, tama, yatra untun manje pesi, kuda, sah cipta nut pariskan pesendi, kemarin prasato, Venkat Narayana, Sakshi TV, bincumuru.